నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరుకోడు అమిత్ షా శరణు కోరిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి సోదరు అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరో తేట తెల్లం అయిపోయింది వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లని అడిగినా కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఎవరున్నారో చెప్పేవాళ్ళు కానీ సిబిఐకి రెండేళ్ల పైనే పట్టింది మొత్తానికైతే సిబిఐ సమర్థవంతంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసును ఛేదించే క్రమంలో ముందడుగు వేసింది అనైతే మనకు అర్థమవుతూ ఉంది గత రెండు రోజులుగా కూడా చూస్తూ ఉన్నాం వైఎస్ వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ప్రొద్దుటూరు మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చారో అది బయటకు వచ్చింది దస్తగిరి స్టేట్మెంట్లో సంచలన విషయాలు కూడా బయటపడ్డాయి పిన్ టు పిన్ వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఎవరెవరు హత్య చేశారు దాని వెనుక ఎవరెవరు ఉన్నారు ఎవరు సుపారీ ఇచ్చారు దేనికోసం హత్య చేయాల్సి వచ్చింది ఆయుధాలు ఎక్కడ కొన్నారు ఎన్ని కోట్ల సుపారీ ఇచ్చారు ఇలా పిన్ టు పిన్ సీన్ టు సీన్ దస్తగిరి తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వివరించడం కూడా జరిగింది ఇప్పుడు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ స్టేట్మెంట్ సంచలనంగా మారింది మొత్తం నలుగురు వైఎస్ రెడ్డి హత్యలో నలుగురు పాల్గొన్నారు వైఎస్ వివేక అనుచరులు ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి అలాగే తాను మేము నలుగురు కూడా హత్య కేసులో పాల్గొన్నాము రెండు వేల పద్ రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించింది ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే ఎర్రగంగిరెడ్డి అని వైఎస్ వివేకానందరెడ్డి భావించారు ఆ క్రమంలోనే వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికెళ్ళి కార్యాలయానికి వెళ్ళి కూడా బెదిరింపులు చేశారు మీరు కావాలని నన్ను ఓడించారు మీ సంగతి తేలుస్తున్నారు అది దృష్టిలో పెట్టుకున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే ఎర్ర గంగిరెడ్డి అని కూడా తన స్టేట్మెంట్లో చెప్పారు ఆ తర్వాత కూడా బెంగళూరుకు సంబంధించిన ఒక భూమికి సంబంధించిన వివాదంలో కూడా తనని మోసం చేశారు తనకిస్తానన్న డబ్బులు ఇవ్వలేదని కూడా ఎర్ర గంగిరెడ్డి కోపంగా ఉన్నారు వైఎస్ వివేకానందరెడ్డి గారి మీద ఈ క్రమంలోనే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయాలని కూడా భావించారు ఆ క్రమంలోనే పెద్దల నుంచి మాకు ఆదేశాలు వచ్చాయని ఎర్ర గంగిరెడ్డి మా ముగ్గురిని కూడా ఇంటికి పిలిపించి హత్యకిలా ప్లాన్ ప్లాన్ చేశాం నలభై కోట్ల సుపారి ఇవ్వబోతా ఉన్నారు అవి కూడా పేర్లు కూడా స్టేట్మెంట్లో చెప్పిన పేర్లు ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అలాగే శంకర్ రెడ్డి వీళ్ళందరి పేర్లు కూడా చెప్పడం జరిగిందనమాట స్టేట్మెంట్లు ఆ నలభై కోట్లలో ఐదు కోట్లు దస్తగిరికి ఇస్తామని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టు ఆ క్రమంలో ఒక కోటి రూపాయలు ముందుగా అడ్వాన్స్ ఇస్తే దాంట్లో ఒక పాతిక లక్షలు సునీల్ యాదవ్ తీసుకున్నారు ఒక డెబ్బై ఐదు లక్షలు నేను మొన్న నా తన స్నేహితుడి దగ్గర దాచిపెట్టాను కూడా దస్తగిరి చెప్పారు అలాగే వైఎస్ రెడ్డిని హత్య చేయడానికి ఏదైతే ఆయుధాన్ని ఉపయోగించారో గొడ్డలి ఆ గొడ్డలు కూడా నేను కదిరి వెళ్ళి నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను అని కూడా చెప్పడం జరిగింది ముందుగా ఎర్ర గంగిరెడ్డి ఆ హత్య జరిగిన రోజున మార్చిలో ఆ ఇంట్లో ఉన్నాడు మేము గోడ దూకి వెళ్ళాం సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి అలాగే నేను ఆ తర్వాత ఎర్రగంగిరెడ్డి తనకు రావాల్సిన వాటాల గురించి వాగ్వివాదానికి దిగారు వైఎస్ వివేకానందరెడ్డి గారితో ఆ క్రమంలోనే సునీల్ యాదవ్ పిడిగుద్దులు గుద్దాడు వైఎస్ వివేకానందరెడ్డి మొహం మీద ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డి గొడ్డలతో ఆయన పైన దాడి చేశారు ఆ క్రమంలోనే ఆయన చేత రక్తంతో ఒక లెటర్ కూడా రాయించడం జరిగింది కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత స్నానాల గదిలోకి తీసుకెళ్లి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి గొడ్డలతో ఎనిమిది సార్లు ఛాతీ పైన నరికి అలాగే ముఖం పైన నరికి ఆయన్ని చంపేశారు ఆ తర్వాత మేము అక్కడి నుంచి కూడా గోడదుకి పారిపోయామని కూడా దస్తగిరి ఈ వివరాలను కూడా వెల్లడించడం జరిగింది ఈ నలభై కోట్ల సుపారి ఎవరిచ్చారు ఈ పేర్లన్నీ కూడా అంటే ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లుగా ఈ పేర్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇవన్నీ కూడా దీంతో ఏమైపోయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా షాక్ తింది తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా విమర్శల దాడి కూడా ప్రారంభించింది ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు చచ్చిపోయినప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడారు ఆయన హత్య చేసినప్పుడు ఎప్పటికీ అందరి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో తీరిగ్గా సాయంత్రం వచ్చారు కనీసం ఒక చుక్క సొంత బాబే జనపడితే కన్నీటి చుక్క కూడా కర్చలేకపోయారు సిబిఐకి డిమాండ్ చేశారు నారా ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని సాక్షులు పెద్ద పెద్ద అక్షరాలతో రక్తం ఇట్లా రక్తాలతో రక్తాక్షరాలు రాశారన్నమాట చంద్రబాబు నాయుడే హత్య చేయించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి విజయసాయిరెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా వల్లివేశారు అందరూ కూడా విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారు ముందు గుండెపోటుతో చనిపోయారని చెప్పారు ఆ తర్వాత మీడియాలో బయటకు వస్తే ఆ తర్వాత ఇదంతా కూడా చెప్పారనమాట ఆయన హత్య గావించబడ్డారు టీడీపీ చంద్రబాబు నాయుడు జయించారు అని కానీ అక్కడ హత్య జరిగాక ఎవరెవరు వచ్చారు రక్తానంతా తుడిచేసి చక్కగా బట్టలేసి కుట్లు కూడా ఏదో వేయించి కట్లు కట్టించి ఇంత ఎవరు చేశారు పోలీసులు వచ్చేలోపు తెల్లారేలోపు ఇదంతా కూడా జరిగింది ఇంకా సంచలన విషయాలు ఈ కేసులో బయటకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి మొదటి నుంచి కూడా వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యుల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీదే అందరూ అనుమానం కూడా ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు కూడా అనుమానాస్పదంగానే ఉంది ఎందుకంటే తన కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపారు కానీ వైఎస్ రెడ్డి గారి హంతకుల్ని బయటకు తీయడానికి మాత్రం ఆయన ప్రయత్నించలేదని ఆయన చేసిన ప్రయత్నాల వల్ల మనకు అర్థమవుతూ ఉంటుంది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంట సామె తెలుసు కదా అలాగే ఇంటి హంతకుడిని పట్టుకోవడానికి సిబిఐకి ఇంతకాలం పట్టింది ఇంటి హంతకుడు కాబట్టే అంత త్వరగా తేలలేదనమాట అయితే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ కావాలి అని కోర్టులో కేసు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అవ్వగానే అది వెనక్కి తీసేసుకున్నారు అసలు ముఖ్యమంత్రి అవ్వగానే మీకు అప్రమత్త అధికారాలు వచ్చేస్తాయి కదా ఖచ్చితంగా హంతకులు బయట తీయాలి కదా సీబీఐ ఎంక్వైరీ కోసం వేసింది మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు ఆ తర్వాత ఆవిడ వైఎస్ రెడ్డి గారి కుమార్తె పాపం ఢిల్లీ చుట్టూ ఎలా తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారిని బతిమలాడుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేయమని ఏమన్నా వేశారా అసలు ఆవిడ ఆవేదన కానీ బాధ కానీ విన్నారా వదిలేశారు ఆవిడ పాపం ఢిల్లీ చుట్టూ తిరిగి హైకోర్టులో కేసులు వేస్తే అప్పుడు హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ వేసింది ఇప్పుడు ఇదంతా ఇదంతా కూడా సునీత గారికి వాళ్ళు క్రెడిట్ వైఎస్ రెడ్డి గారి కుమార్తె ఆవిడ పోరాడడం వల్లే ఆవిడ పట్టుబడ్డం వల్లే ఆవిడ అనుమానం వ్యక్తం చేస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి వాళ్ళ పేర్లన్నీ బయట పెట్టడం వల్లే సిబిఐ ఇక్కడ దాకా కూడా కేసుని తీసుకుని లేదంటే ఎప్పుడో మసిపూసి మారేడుకాయ చేసేవాళ్ళు నిజంగా ఆయన కుమార్తె సునీత గారి పోరాటానికి ఖచ్చితంగా ఆఫ్ చెప్పి తీరాలి ఒక కుమార్తెగా తన పనిని తను నెరవేర్తించింది తన కర్తవ్యాన్ని తను సోదరికి కనీసం పలకరింపులు కూడా లేవంటే ఏమనుకోవాలి ఎన్ని అనుమానాలు కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వ్యవహరించారనే ప్రచారాలు ప్రకారాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఏదైతే దస్తగిరి అప్రూవర్గా మారి ఆ అప్రూవర్ సంబంధించిన పిటిషన్ కూడా కడప సబ్ కోర్టులో కూడా వేయడం జరిగింది సిబిఐ మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి మరొక వారం రోజుల్లో సిబిఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ విచారణలో చెప్పలేం అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కదా ఎంపీ కాబట్టి దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఎంపీని అరెస్ట్ చేయాలంటే మరి ఆ ఫార్మాలిటీని కూడా పూర్తి చేసి ఏమైనా అరెస్ట్ చేస్తారా లేదంటే విచారణ చేసి ఏమైనా వదిలేస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది ఎప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారించడం జరిగింది సిబిఐ ఇక మిగిలిపోయింది అవినాష్ రెడ్డి గారే ఈ నేపథ్యంలోనే ఇక ఆయన కాపాడగలిగేది కేంద్ర మంత్రి అమిత్ షా కాబట్టే అమిత్ షా శరణు అవినాష్ రెడ్డి కోరుతు కోరుతున్నారు అనే ప్రచారం అనే పుక్కార్లు అయితే నడుస్తూ ఉన్నాయి మరి నిజమో వాస్తవమో నేను నిర్ధారించలేను కానీ ఆ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ఏదైతే తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సమా సమావేశానికి అమిత్ షా ఆ సమావేశంలో కూడా నిన్ననే జరిగింది నిన్ననే ఈ కేసులో విషయాలన్నీ కూడా బయటపడ్డాయి ఈ విషయం కూడా చర్చకు వచ్చింది తన తమ్ముడు కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మంతనాలు జరిపారు అనేది కూడా ఒక ప్రచారం నడుస్తూ ఉంది ఎప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పైన పదకొండు సీబీఐ కేసులు ఈడీ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి అవి రోజువారీ విచారణ జరుగుతూ ఉన్నాయి ఆ కేసులకు సంబంధించే కేంద్రం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు బతిమాలుకుంటా ఉన్నారు బామాలుకుంటా ఉన్నారు అవి కూడా పెద్దగా కేంద్ర పెద్దలు పట్టించుకోవడం లేదు ఈ క్రమంలో మరొకటి కుటుంబ సభ్యులు కాపాడడానికి ఇదొక కేసు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రతిష్టకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకి కూడా ఇది పెను విఘాతాన్ని తీసుకొచ్చే అంశంగానే అందరూ కూడా భావిస్తూ ఉన్నారు మరి ఇది నిజంగా కావచ్చు ప్రచారం కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా సిబిఐ పైన ఇప్పటివరకు రెడ్డి గారి హత్య కేసులో అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు కానీ ఆ అనుమానాన్ని కూడా సిబిఐ పటాపంచలు చేసింది దాని గల ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల సీబీఐ డైరెక్టర్ మారటం ఈ కేసును విచారిస్తున్న సిబిఐ అధికారులు కూడా మారటం దాన్ని మనం ఇక్కడ గమనంలోకి తీసుకోవాలా అంతకుముందు అధికారులు ఉన్నప్పుడు నత్తడకనే సాగింది ఎప్పుడైతే అధికారులు మారో సిబిఐ డైరెక్టర్ మారో ఈ కేసు వేగవంతమైంది పెన్ టు పిన్ ఈ కేసుకు సంబంధించి దస్తగిరిచ్చిన వాంగ్ మూలమైతే చాలా చాలా సంచలనంగా అయితే మారింది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వ్యవహారం పైన ఈ వీడియో పైన దస్తగిరి వాంగ్మూలం పైన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన వ్యవహారం పైన మీ అంశాలు మీ అభిప్రాయాలు కూడా రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి